వేషమునకు తగిన మాట ఆ సమయానికి ఆ సందర్భానికి తగినట్టు మాట్లాడగలిగినటువంటి బుద్ధి ప్రచోదనము ఈశ్వరానుగ్రహము. అందుకని మొదటి మాట ఇది మాట్లాడాడు. అలాగని అసలు ఏమీ మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా ఉండడం ఎలా సంభవిస్తుంది? పూర్వాశ్రమం గురించి అయినా చెప్పాలి కదా. పూర్వాశ్రమంలో ఎవరు, ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు వచ్చాడు చెప్పాలి కదా మరి ప్రభువుకి, లేకపోతే అది దోషం అవుతుంది. అందుకని ద్విజుడ కురు విషయజాతుడ సుజనప్రియుడైన ధర్మసుతు సఖుడ పరివ్రజనాశ్రమ కలితుండ మనుజవల్లభయోగ్య బహు వినోదకరుండన్. ఓ విరాట మహారాజా, నేనెవరిని ఏమిటి అని అడిగావు కదా. బాహ్యంలో అయితే ద్విజుడ, నేను ద్విజుడిగా జన్మించినవాడిని. మామూలుగా జన్మించి సంస్కారం చేత మళ్ళీ పుట్టుకను పొందినవాడిని కాబట్టి ద్విజుడ. కురు విషయ జాతుడ, కురుదేశంలో పుట్టినటువంటి వాడిని. సుజనప్రియుడైన ధర్మసుతు సఖుడ, మంచివాళ్ళంటే చాలా ఇష్టపడేటటువంటి ధర్మరాజు గారి యొక్క స్నేహితుడు. ధర్మరాజు గారి పేరెత్తేటప్పటికీ విరాట మహారాజు గారికి చాలా సంతోషం, ఎందుకంటే ఆయనకి ధర్మరాజు గారు అంటే ఇష్టం. ధర్మరాజు గారే వచ్చారని తెలుసుకోలేకపోయాడు కాబట్టి ధర్మరాజు గారి యొక్క స్నేహితుణ్ణి. పరివ్రజనాశ్రమ కలితుండ, పరివ్రాజక ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్నవాణ్ణి. మనుజవల్లభయోగ్య బహు వినోదకరుండన్. మహారాజా, మహారాజులైనటువంటి వాళ్ళు సంతోషించడానికి ఎలా ఉండాలో అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాణ్ణి, అటువంటి వినోదములను అందించగలిగినటువంటి వాణ్ణి. కాబట్టి ఇంకా ఈ శరీరం అంటావా పంచభూతాలతో ఏర్పడుతుంది, మనసు అంటావా సూక్ష్మ శరీరం పైకి కనపడదు మనసు, దానికి అపారమైన వేగం అటు ఇటు పోతుంది. శరీరం అంటావా పాంచభౌతికం, దానికి ఉన్న వేగం దీనికి లేదు. చిత్రం ఏమిటంటావా, ఈ రెండూ కలిసి ఉంటాయి, కలిసి ఉండి కార్యాలు నడుస్తూ ఉంటాయి. రెండు విరుద్ధమైన విషయములు కలిపి ఒక దాంట్లో ఉంటే దాంతో సత్యాన్ని ఎలా నిరూపిస్తాం? అసలు దీనికి ఒక రుజువు అన్నది లేదుగా, రుజువర్తనం అన్నది దీనికి లేదు. రెండు విరుద్ధ స్వభావములు కలిసే ఇందులో, సూక్ష్మ శరీరం అనికేమో వేగం మనసుకి, దీనికేమో పంచభూతములతో తయారైంది కాబట్టి దీనికి ఆ శక్తి లేదు, పైగా ఇది మారిపోతూ ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్నాయి, దీంతో సత్యమును నిరూపణం చేసి మాట్లాడటం ఎలా అంటావు? కాబట్టి ఇంతకన్నా ప్రశ్నలు ఎందుకులే అన్నట్లుగా మాట్లాడాడు. మాట్లాడి మహారాజా, జూతక్రీడకు కొండక నేతున్. నాకు జ్యూతక్రీడ కొంచెం వచ్చాయో. వీరాట మహారాజు గారికి ఈ రెండూ సార్లు మహారాజుల్ని ఆనందపరచడం వచ్చు, జ్యూతక్రీడ కొంచెం వచ్చు. కపటమున నొప్పని జనంబులు నా చేతి ధనమెల్ల కొని పరిభూతి అనర్చిన విరక్తి పుట్టి వెడలి తీ. అయితే దేనికైనా కారణం ఒకటి ఉండాలిగా. నా దగ్గర కొంత ఐశ్వర్యం ఉండేది విరాట మహారాజా. ఒకప్పుడు నా దగ్గర ఉన్నవాళ్లే నా బంధువులే, నా పరిజనమే, నాతో ఉండవలసిన వాళ్లే, నన్ను మోసం చేశారు. మోసం చేసి నా దగ్గరున్న ధనమంతా లాగేసుకున్నారు. దాంతో నాకు వైరాగ్యం వచ్చింది. ఏమిటి ఇదంతా, నమ్మిన వాళ్లే మోసం చేస్తే అని ఒక వైరాగ్య భావన వచ్చింది. వచ్చి విరక్తి పుట్టి వెడలి తిని, విరక్తి పుట్టి ఆ ఊరు వదిలేశాను. ఇంకా వాళ్ళ గురించి తలుచుకోవడం మానేశాను. అంటే ఇంకా అదే పనిగా అడగడగా అందుకని విరక్తి పుట్టి వదిలేశాను. నా పేరు కంకుభట్టు, కంకుడు కంకుడు అంటూ ఉంటాడు. రాజనీతి బాగా తెలుసు, ధర్మరాజు గారి స్నేహితుండి కదూ, ఆయనతో కలిసి తిరిగానేమో రాజనీతిలో పదునైన బుర్ర. నీచమైనటువంటి కొలువులు మాత్రం చేయను, అంటే చాలా హేయమైనటువంటి పనులు నాకు చెప్తావేమో ఆ పనులు నేను చెయ్యను. సజ్జనులకు చాలా మిత్రుణ్ణి, ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ. ధర్మరాజు గారి అలవాటు నాకుంది, నిజానికి ధర్మరాజు గారే నేను. సజ్జనునికి మిత్రుణ్ణి, నువ్వు కూడా అలాంటి వాడివే, నువ్వు కూడా చాలా సజ్జనుడివి అని నేను విన్నాను, అందుకని నిన్ను సేవించాలని వచ్చాను. అయితే ఎప్పటికీ ఇలాగే సేవిస్తూ నీ దగ్గర ఉంటాను అనుకుంటున్నావేమో విరాట మహారాజా. వత్సరంబున గడచను వ్రతము నాకు, దాని నీ పాల జల్పి ఉత్సాహవృత్తి మెరయ నీకు కృతజ్ఞత నెరపి తొలి ఎగ్గు చేసిన వారి జయింపబోదు. ఒక్క సంవత్సరమే నిన్ను సేవిస్తానని నా వ్రతం, ఓ ఏడాది ఉంటా నీ దగ్గర. ఓ ఏడాది ఉన్న తర్వాత ఏం చేస్తాను,
దానిని పాల కలిపి ఉత్సాహ వృత్తి మెరయ చాలా సంతోషం పొంది అమ్మయ్య ఏడాది అయిపోయిందని నీకు కృతజ్ఞత నెరపి తొలి ఎగ్గు చేసిన వారి జయింపబోదు. నాకు ముందు అపకారం చేసిన వాళ్ళు ఉన్నారే వాళ్ళని జయించడానికి అప్పుడు ఎడతా. ఏదో అప్పుడు గ్రహస్థితికి అనుకూలంలో ఉందనుకున్నాడు ఆయన. కాదు, ఏమిటి ఇది పాండవులకి ఉన్నటువంటి సమస్య కదా, 12 ఏళ్ళు పూర్తయింది, అజ్ఞాతవాసానికి వెళ్ళవలసిన సమయం వస్తోందని ఆ రోజుల్లో తెలియని వాడు ఎవరు? ఏమిటో ధర్మరాజు గారి స్నేహితుడిని అంటున్నాడు, గురుదేశంలో పుట్టానంటున్నాడు, ధనమంతా ఎవరో అపహరించారంటాడు, ఏడాది తర్వాత మళ్ళీ జయం పొందడానికి వెడతానంటున్నాడు, జూదం తెలుసు అంటున్నాడు, కానీ నీతో మాత్రం కేవలంగా పందెం లేకుండా జూదం ఆడతానంటాడు, నీకు వినోదం కల్పిస్తానంటాడు, రాజనీతి తెలుసు అంటాడు, వైరాగ్యం మాట్లాడతాడు, భౌతికంగా ఆకృతి చూస్తేనేమో భిన్నంగా ఉన్నాడు, చక్రవర్తులు సేవించవలసిన వాళ్ళే ఉన్నాడు, ధర్మరాజు కాదు కదా అన్న అనుమానం విరాట మహారాజుకి రాదు. ఎందుకనంటే పైన యమధర్మరాజు గారి వరం ఉంది కాబట్టి నేను అలా ఉంటాను అన్నాడు. అంటే విరాట మహారాజు గారు అన్నాడు, ఏదో నన్ను సేవించి నన్ను కొలిచి అని మీరు కొన్ని మాటలు వాడారు, అలా ఏం అక్కర్లేదు, మీ ఎందు నేను ఎంత ప్రీతి పొందానంటే నాతో సమానముగా ఆసనములు, నేను ఎటువంటి ఉన్నతాసనముల మీద కూర్చుంటానో మీరు కూడా అటువంటి ఉన్నతాసనముల మీద కూర్చోండి, నేను ఎంత విలువైన వస్త్రములు కట్టుకుంటానో మీరు కూడా అంత విలువైన వస్త్రములు కట్టుకోండి, నేను ఎటువంటి భోజనం చేస్తానో మీరు అటువంటి భోజనం చేయండి, నాకు ఏ మర్యాద దొరుకుతుందో మీకు అదే మర్యాద దొరుకుతుంది, అంటే రాజుతో సమానం అడగకుండా ఇచ్చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళినా ఆయన టీవీకి ఆయన దర్పానికి ఆయన అవసరానికి తక్కువేం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పక్కర్లేదు, ఆయన ధర్మానుష్ఠాన బలం ఆయన అలా కాపాడుతుంటుంది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని అనుష్ఠించిన వాడిని ధర్మం కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, ఏను హవిష్యమకుడుతును భూనాయక, నాకు శయ్య భూమియా, ఇమ్మయి భూని వ్రతంబులు సలిపెడువానికి ఇన్నియును ఇట్లు వలయని చెప్పుమా. విరాట మహారాజా, నాకు అవిస్తాను ఇవిస్తాను అంటున్నావే, కానీ నేను పరివ్రాజకుణ్ణి కదా, నాకు ఆ రాసభోజనాలు నాకెందుకు, నాకు అవద్దు, హోమం చేసినప్పుడు ఉపయోగించేవేవో అవి తింటాను నేను. తేజక్కారకం, అజ్ఞాతవాసం తర్వాత రాజ్యం కావడానికి కావలసిన తేజస్సు నిలబెట్టుకోవాలి, ఆ బుద్ధి వైభవం నిలబడాలి, అన్నిటినీ మించి వేషానికి తగినట్టు బ్రతకాలి. కాబట్టి నువ్వు ఇస్తానని ప్రేమతో అన్నావు కానీ మహారాజా అవన్నీ నాకెందుకు, అవన్నీ వద్దులే అన్నాడు. అనగానే విరాట మహారాజు ఎంతో సంతోషించి, ఇటువంటి వాడు ఏడాది పాటు నా దగ్గర ఉండడం, ఇన్ని శాస్త్రాలు తెలిసిన్నవాడు నాకు పైన గొడుగుగా నిలబడ్డం, రాజ్యం వృద్ధిలోకి రావడానికి ఈశ్వరుడి యొక్క కృప అని మీరు ఎలా కోరుకుంటే అలా ఉండండి, మాకు కావలసింది మీరు ఉండడం తప్ప, మీరు ఇలా ఉండండి అని నేను అన్నాం, మీరు ఎలా కావాలంటే అలా ఉండండి, మీకేం కావాలో చెప్పండి అవి సమకూరుస్తాను, మీరు ఉండడమే సంతోషం అని పరమానందంగా అంగీకరించాడు. కాబట్టి ధర్మరాజు గారు కంకుభట్టు అన్న వేషంతో చక్కగా విరాట మహారాజు గారి యొక్క కొలువులోకి ఒదిగిపోయాడు. ఆ వెనక భీమార్జునుల కుల సహదేవులు ద్రౌపదీదేవి కూడా ఒదిగిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.